ఈ పిల్ల చింపాంజీలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. వేటగాళ్ల వల్ల అనాథలయ్యాయివి. సిలియా మాదిరిగా అదృష్టం ఉంటే వాటిని రక్షించి ఈ సంరక్షణ కేంద్రానికి తెస్తారు. ఈ మహిళకు సొంత మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ చింపాంజీలకు తల్లిగా మారారు. ఈ చిన్నారి చింపాంజీలు పడుతున్న కష్టాలను ఒక అమ్మమ్మగా తాను చూడలేకపోతున్నానని ఈమంటున్నారు. అడవిలో చింపాంజీలను వేటాడి చంపేస్తుంటారు. అనాథలైన వాటి పిల్లలను నేను సాకుతుంటాను. సిలియా వంటి జంతువుల బాగోగులు చూసుకోవడం నాకు ఇష్టమే. 2 నెలల వయసులో సిలియా ఇక్కడికి వచ్చింది. అప్పుడు దీనికి పళ్ళు లేవు, కూర్చోగలిగేది కాదు. అప్పటినుంచి దీన్ని సాకుతున్నాను. ఇప్పుడు దీనికి పళ్ళు వచ్చాయి, కూర్చుంటోంది, నడుస్తోంది, చక్కగా పెరిగింది. ఇవి బలంగా పెరిగిన తర్వాత ఈ ఫెన్స్ లోపలే దూకడం వంటివి నేర్చుకుంటాయి. ఆ తర్వాత వీటిని రక్షిత అడవిలో వదిలిపెడతారు. ఇక్కడ మరో 100 చింపాంజీలున్నాయి. ఇప్పుడు వాటి ఆవాసం ఇదే. సియరా లియోన్ వ్యాప్తంగా దాదాపు 6,000 చింపాంజీలు ఉన్నట్లు అంచనా. 30 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు వీటి సంఖ్య 5వ వంతుకు పడిపోయినట్లు భావిస్తున్నారు. చింపాంజీల సంఖ్య ఇలా తగ్గిపోవటానికి దేశంలో అడవులు కనుమరుగవటం కూడా ఓ కారణం. ఈ పరిస్థితిని మార్చి చింపాంజీలను కాపాడటానికి 26 ఏళ్ల కిందట తకుగామా చింప్ సంరక్షణ కేంద్రాన్ని స్థాపించారు బాల అమరశేఖరన్. సియరా లియోన్లోని వెస్ట్రన్ చింపాంజీ జాతి మనుగడ అత్యంత ప్రమాదంలో ఉందని 2 ఏళ్ల కిందట ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకటించింది. అంటే మన జీవిత కాలంలోనే ఈ జీవజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. వచ్చే 20-30 ఏళ్లలో సియరా లియోన్ జనాభా విపరీతంగా పెరుగుతుంది. వెస్ట్రన్ చింపాంజీలు 75%, సియరా లియోన్, గినియా, లైబీరియాలో ఉన్నాయి. ఈ 3 దేశాల్లో ఈ సమస్యపై దృష్టి పెట్టకుంటే మన కళ్ళ ముందే ఈ చింపాంజీలు అంతరించిపోతాయి. మేము రక్షిస్తున్నది సంరక్షిస్తున్నది ఏమిటో మీరు చూడొచ్చు. ఈ ప్రాంతం దెబ్బతినకుండా ఉండేందుకు 26 ఏళ్ల పాటు చేసిన కృషి ఇది. ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టకపోతే ఈ ప్రాంతం కూడా చింపాంజీల ఆవాసంగా మిగలదు.